హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమిత్ ఫుడ్ మ్యాజిక్. ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీ ఐటెం ప్రిపేర్ చేస్తున్నానండి. అదే రాగి రొట్టి, పక్కా విలేజ్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నానండి. డయాబెటిక్ వాళ్ళకి ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. మనము ఇది టిఫిన్స్లలో కానీ నైట్ డిన్నర్లలో కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, ఈ రోటీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. యాక్చువల్గా నేను ఇక్కడ రాగి పిండి వచ్చేసి ఒక పెద్ద కప్పుకి తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వేరుశనగ పప్పు తీసుకున్నాను, వాటిని కొంచెం దూరంగా వేయించి పెట్టుకున్నాను. అలాగే ఒక రెండు క్యారెట్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నానండి. ఇది మొత్తం అంతా నేను పక్క విలేజ్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు టేస్టీగా కూడా ఉంటుందండి. నేను వీటిని ఫస్ట్ రోట్లో ఈ వేరుశనగ పప్పును వేసి కొంచెం బరకబరగ్గా నూరుకుంటున్నాము. ఒకవేళ రోల్లో లేనప్పుడు మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, బరగ్గా పట్టుకోవాలన్నమాట పొడినిది. మొత్తం అంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చిని కూడా రోట్లో వేస్తున్నాను. అలాగే దానికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి వీటిని కూడా కొంచెం కచ్చాబచ్చగా నూరుకుంటున్నాము. మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కొంచెం నూరుకుందామండి. మరీ నున్నగా కాకుండా కొంచెం కోర్స్గా దీన్ని నూరుకుందాము. మనం క్యారెట్ తురుము పట్టుకున్నాం కదా, క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి అన్నీ కూడా బాగా కలిసేలాగా దీన్ని కాస్త నూరుకుందామండి. మీరు మిక్సీలో అయితే అన్ని కలిపి మిక్సీ పట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం రాగిపిండి తీసుకున్నాం కదా, రాగిపిండిని కూడా యాడ్ చేసి కొంచెం వాటర్, హాట్ వాటర్ అండి ఇది, హాట్ వాటర్ యాడ్ చేసి దీన్ని కూడా అన్ని కలిసేలాగా నూరుకుందామండి. మిక్సీ పట్టి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు మిగతా ఐటమ్స్ అన్ని మిక్సీ పట్టి పెట్టుకొని రాగిపిండి కలుపుకోవచ్చు. ఇందులో వచ్చేసి వేరుశనగ పప్పు మనం ఇందాక నూరి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా నూరుకుందాము. అన్నీ బాగా కలిసేలాగా దీన్ని నూరుకుందామండి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఇందాక హాట్ వాటర్ తీసుకున్నాం కదా, అది కొంచెం గోరువచ్చే నీళ్లు యాడ్ చేసి ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకుందామండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనము కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పేపర్ మీద ఇది రాగి రొట్టి ప్రిపేర్ చేస్తున్నామండి, కవర్ ఇది. ఇప్పుడు ఇందులో వచ్చే కొంచెం మనకు రొట్టికి కావాల్సినంత మిశ్రమాన్ని తీసుకొని దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పేపర్కి కాస్త ఆయిల్ అప్లై చేసి మనము ఈ రొట్టిని చేసుకుందాము. ఈ విధంగా మొత్తం అంతా రొట్టెని విరగకుండా మనం నీట్గా రౌండ్గా దీన్ని మనము తట్టుకోవాలండి. చాలా హెల్దీ ఐటమ్ అండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. రాగి రొట్టి ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తిని తీరుతారు. చూసారు కదా, ఈ విధంగా రొట్టెని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసి ఈ రొట్టెని దాని మీద వేస్తున్నాము. కాస్త హీట్ అయిన తర్వాత మనం కవర్ తీసేసుకోవాలి. మొత్తం దీనంతా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం కాల్చుకోవాలండి రొట్టె. చాలా సింపుల్ అండి. ఇప్పుడు దీనిపైన కాస్త వాటర్ అప్లై చేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్ కాలిన తర్వాత తిరిగేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్ వేసుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోండి, లేదు ఆయిల్ లేకుండా కూడా మనము ఈ రాగి రొట్టిని కాల్చుకోవచ్చు. సో ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలా తిప్పుకొని ఆయిల్ అప్లై చేసి మనం 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఈ రొట్టిని కాల్చుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇది. మనం దీన్ని ఒత్తుకుంటూ 2 సైడ్స్ కాల్చుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా రాగి రొట్టి రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.